Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరొకసారి ఆశక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని మరికొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యాన భాగముగా యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదామా. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. చప్పట్లు కొట్టి ఒకసారి మనం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి 2 లైన్లు, ఆఖరి లైను నేను మీకోసం మరలా చదవాలనుకుంటున్నాను. సడిలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. హల్లెలూయా. ఈ మాటలు నాకు చాలా ఆనందం వేసింది. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఎవరిని? మనల్ని. అదేదో హార్ట్ టచింగ్ లాగా అనిపించింది. ఆయన వచ్చి ఆయనే మనల్ని, నన్ను రక్షిస్తాడు ఆయన. ఆమెన్. ఖచ్చితంగా ఆయన వచ్చి ఆయనే రక్షిస్తాడు. ఆమెన్. ఇక్కడ మనం పరిశీలిస్తే ఒక మాట అంటున్నాడు, సడలిన చేతులను బలపరచుడి. ఈరోజు నా సందేశం అది కాదు. 2వ లైన్, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరుచుడి. ఏంటంటే ఏ మోకాళ్ళు? తొట్రిల్లు మోకాళ్లను దృఢపరుచుడి. మోకాళ్ళు ఏమైపోయినాయి అంట? తొట్రిల్లిపోతున్నాయి అంట. మోకాళ్ళు తొట్రిల్లిపోతున్నాయి. ఒకనొక టైంలో మోకరిస్తే ఎన్ని గంటలైనా సరే నొప్పి అనేది తెలిసేది కాదు. చిప్పల మీద చర్మం ఊడిపోతున్నా సరే బాధ అనేది తెలిసేది కాదు. మోకాళ్ళ మీద అలా ఉంటే ఎన్ని గంటలైనా ఆనందంగా ఉండేది. 5 నిమిషాలు మోకాళ్ళు వేస్తే నొప్పులు వచ్చేస్తున్నాయి మనకి. ఇప్పుడు తొట్రిల్లిపోయినాయి, తొట్రిల్లిపోయినాయి. ఆ తొట్రిల్లటం వల్ల ఏమైందో, మోకాళ్ళు తొట్రిల్లిపోతే ఏమైందో ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం తీస్తారా? యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చదవండి. నీవు నిట్టూర్పు విడిచెదవేమి అని వారు నిన్ను అడుగగా, నీవు శ్రమ దినము వచ్చుచున్నది అను దుర్వార్త నాకు వినబడినది. ఆ మాట జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకు ఏడుస్తున్నావు?
ఎందుకు నిట్టూర్పు విడుస్తున్నావని నిన్ను అడిగితే నువ్వు అంటావంట శ్రమదినం వచ్చుచున్నది అనే దుర్వార్త నాకు వినబడింది. ఏం వినబడింది? శ్రమదినం వస్తుంది, కష్టాలు వస్తున్నాయి అనే దుర్వార్త నీకు వినబడింది, అందుకు నిట్టూర్పులు విడుస్తున్నావు. అసలు అలా జరగటానికి కారణం ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమైపోతున్నాయి, అందరి మనస్సులు అధైర్యపడిపోతున్నాయి, అందరి మోకాళ్ళు నీరవును. మోకాళ్ళు ఏమైపోతున్నాయి? నీరైపోతున్నాయి. అందుకు జరిగింది, మోకాళ్ళు నీరైపోయినాయి. ఒకనొక లోపు సమయంలో స్ట్రాంగ్గా ఉండే మోకాళ్ళు, మోకాళ్ళు వేస్తే ఎంత ఆనందంగా ఉండేదో. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే ఎంత ఉత్సాహంగా సంతోషంగా ముఖం వికసించేదో. ఇప్పుడు మోకాళ్ళు నీరైపోయినాయి, మోకాళ్ళు వేయలేకపోతున్నాం. మోకాళ్ళు నీరైపోవడం వల్ల ఏం జరిగిందంట? నిట్టూర్పులు వచ్చాల్సిన పరిస్థితి వస్తుందంట. జనం వచ్చి మనల్ని ఏమైందరా, ఎందుకు అలా ఉన్నారు అంటే శ్రమదినం వస్తుంది అనే దుర్వార్త మాకు వినబడుతుంది. దుర్వార్త మాత్రమే ఇంకా కాదు, గుండెలు కరిగిపోతున్నాయి అంట, చేతులు బలహీనమైపోతున్నాయి అంట, మనసులు అధైర్యపడిపోతున్నాయి అంట. అసలు ఇంత వినాశనం, ఇంత ఇబ్బంది కలగటానికి కారణం మోకాళ్ళు ఏమైపోయినాయి? నీరైపోయినాయి. ఇంకా చూపిస్తాను చూడండి, 7వ అధ్యాయం ఒక్కసారి, ఇదే హెస్కేల్ గ్రంథంలో 7వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూస్తారా. 7వ అధ్యాయం 17వ వచనం, అందరి చేతులు సత్తువ తప్పిపోతున్నాయి, అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లిపోతున్నాయి. అయ్యో, నీళ్ల వలె తత్తరిల్లిపోతున్నాయి. వారు గోనె పట్ట కట్టుకుందరు, వారికి ఘోరమయం భయము తగులును, అందరూ సిగ్గుపడుదురు. అయ్యో, చూడండి ఏంటండి పరిస్థితి, గోని పట్టు కట్టుకోవాల్సిన పరిస్థితి, ఘోరమైన భయం. అంత మాత్రమే కాదు, అందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి. దీని అంతటికి కారణం ఏంటంటే అక్కడ అంటున్నాడు, అందరి మోకాళ్ళు నీళ్లు వలె తత్తరిల్లిపోతున్నాయి అంట. మోకాళ్ళు ఏమైపోతున్నాయి? మరొకనొక సమయంలో మోకాళ్ళు స్ట్రాంగ్గా ఉండే, ఇప్పుడు నీళ్లలాగా తత్తరిల్లిపోతున్నాయి. మోకాళ్ళు ఏ బుద్ధిగా అట్లా, ప్రార్థన చేయి బుద్ధిగా అట్లా. నేననేది కొంతమంది పెద్ద వయసు ఉన్న వాళ్ళు మోకాళ్ళు వేయలేరు, క్షమించండి, మీ గురించి కాదు. ప్రార్థన చేయడం ప్రాముఖ్యం. అయితే మోకాళ్ళు వేయగలిగిన పరిస్థితుల్లో ఉన్న కూడా చాలామంది వేయట్లా, మోకాళ్ళు వేయట్లా. చాలా దినాల క్రితం, నెలల క్రితం వాట్సాప్లో నాకు ఒకటి వచ్చింది. ఒకడేమో కుర్చీలో కూర్చొని వాడు ప్రార్థన చేస్తున్నాడు, కుర్చీలో కూర్చొని. ఇంకొకడు రెండు కాళ్ళు లేవు పాపం వాడికి, అంటే కింద కాళ్ళు లేవు, వాడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు అండి. అంటే కింద ఇక్కడ నుండి లేవు, ఇక్కడ నుండి రెండు లేవు వాడికి, కానీ వాడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు చేతులు పైకెత్తి. అరే, అది నేను వాట్సాప్లో చూసి ఇద్దరిని పక్క పక్కన పెట్టి దాన్ని పెట్టాడండి, ఒక ఫోటో పెట్టాడండి. అసలు దాన్ని చూడంగానే వీడికి కాళ్ళు లేకపోయినా సరే వీడు మోకాళ్ళు వేసాడు, వాడికి కాళ్ళు ఉన్నా సరే యవనస్తుడైనా సరే వాడికి అవకాశం ఉన్నా మోకాళ్ళు ఇట్లా, వీడికి అవకాశం లేకపోయినా ఈరోజు మోకాళ్ళు వేసి. ప్రతి ఇంటిలో పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతాను, దయచేసి వినండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనం మనం పరిశీలిస్తే అక్కడ దానియేలు ఉన్నాడు. దానియేలకు ఒక అలవాటు, అదేంటి చెప్పన? ప్రతిరోజు రోజుకి 3 మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అలవాటు, రోజుకి 3 మోకాళ్ళు వేసి దేవుణ్ణి స్తుతించి అలవాటు. అలా ప్రతిరోజు అనుదినం చేస్తున్నాడండి ఆ పని, ప్రతిరోజు చేస్తున్నాడు. అలా మోకాళ్ళు వేసి చేయటాన్ని బట్టి దానియేలు పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? అతని మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సరే ఆ కుట్రలన్నింటిలో వాళ్ళే పడిపోతున్నారండి. అతన్ని లేకుండా చేయాలని, అతని మీద ఏదో నింద మోపాలి, ఏదో నేరం మోపాలి. జనం ఎంత తొక్కేద్దామని ప్రయత్నం చేస్తున్నా అంత పైకి వెళ్తున్నాడండి. బాల్ని ఎంత ఇసురుగా కింద కొడితే అంత ఇసురుగా పైకి ఎలా వస్తుందో, ఇతని జీవితం కూడా ఎంత తొక్కేద్దామని, లేపేద్దామని ప్రయత్నం చేస్తే అంత పేరు వచ్చేస్తుంది దీనికి, అంత పైకి వచ్చేస్తున్నాడు అభివృద్ధిలోకి. ఒక రోజున ఏం చేశారంటే వీళ్ళంతా ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే ప్రాణమే తీసేద్దామరా వీడిని అని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం రాజును ఒప్పించేశారు, శాసనం తయారు చేశారు. ఏంటి ఆ శాసనం అంటే, ఈరోజు మొదలుకొని ఇక ఎవరు ఏ దేవుడికి ఏ దేవతకు ప్రార్థన చేయకూడదు, అందరూ ఈ దేవుడి దగ్గర. ఎవరా దేవుడు? రాజే దేవుడు. ఈ రోజు నుండి నెల రోజులు ఈ రాజుకే చెప్పుకోవాలి, ఎవరికే కష్టం వచ్చినా సరే ఈ రాజుకే చెప్పుకోవాలి, ఈ రాజుకే ప్రార్థన చేయాలి అని చెప్పారండి. అందరు ఇక్కడికే వచ్చి చెప్పుకుంటుండే. దానియేలు ఏం చేస్తున్నా తెలుసా? ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. 10వ వచనం 6వ అధ్యాయం, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము 3 అంటే యథాప్రకారం. యథాప్రకారం అంటే నెలకోసారి, వారానికి ఒకసారి, క్రిస్మస్కి ఒకసారి, రోజు చేసినట్టు. అక్కడ అందుకే మనం యథాప్రకారం అంటే వీక్లీ వన్స్ అనుకుంటామేమో అని, యథాప్రకారం అనుదినము అనే మాట. అనుదినం అంటే ఎవ్రీడే,
ప్రతిరోజు యథాప్రకారం అనుదినము ముమ్మారు మొకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. అంటే గత కాలం నుండి అలా చేస్తూ నువ్వు బ్రేక్ చేసావు కదా, చేసేవాళ్ళం. మరి వాట్ అబౌట్ నౌ? ఇప్పుడు పరిస్థితి ఏంటి? నేను అంటున్నాను చేసేవాళ్ళం అని కాదు, చేస్తూ వస్తున్నాడు. కంటిన్యూస్ ప్రాసెస్ అండి అది. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఆ ప్రార్థన ఆపేయటానికి ఒక శాసనం, ఈ ప్రార్థన నువ్వు ఆపకపోతే ప్రాణాలు తీసేస్తామనే శాసనం వచ్చింది. అలాంటి శాసనం వచ్చిన ప్రాణాలు వదిలేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ ప్రార్థన చేయటం మానటానికి మాత్రం ఒప్పుకోలేదు అతడు. పట్టాలి ఇప్పుడు తప్పట్లో, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ప్రార్థన మాత్రం ఆపలేమండో, స్తుతులు మాత్రం ఆపలేము బాబ్బా. అయితే తీసుకెళ్ళిపోయారండి, రాజు ముందు నిలబెట్టారు. చేసావా ఇలాగా? చేశానయ్యా. నేను ఆపలేను అయ్యా, ఆయన ప్రార్థించకుండా తీసేస్తే ప్రాణం తీసేసి మలగోలో తీసుకెళ్ళేసారండి. ఆడంటే చాలా ఇష్టం రాజుకి. అయ్యో ఇంత మంచోడు, నీతిమంతుడు, చాలా పర్ఫెక్ట్గా జాబ్ చేస్తాడు, ఇలాంటి వాడిని పాపం అనవసరంగా ఈ శాసనం మెరిగిచ్చి దుర్మార్గులు ఇలాంతా కుట్ర చేసి నాకు తెలియకుండా సంతకం పెట్టేసి ఓకే అనేసాను. ఎంత దుర్మార్గం చేశారు, రే ఏం చేయాలి, ఇక తప్పదు శాసనం ప్రకారం తీసుకెళ్ళేసారు. ఆయన వేసేసిన తర్వాత గదిలోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ భక్తుడయ్యా, నీ భక్తుని తీసుకెళ్ళేసారయ్యా, నీ భక్తుని నువ్వే కాపాడుకో అయ్యా, నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తున్నాడు అయ్యా. ఏం భక్తుడయ్యా, ఆడయ్య భక్తుడు అంటే ప్రాణాలు ఇచ్చేస్తున్నాడయ్యా నీకోసం, ఆయన్ని కాపాడుకోయా అని నైట్ ఆల్రెడీ ప్రేయర్ చేస్తున్నాడు ఈయన. ఒక అన్యుడు ఏసైన ప్రార్థన చేస్తున్నాడు, నీ భక్తుడు నువ్వు కాపాడుకోయా. అయితే రాత్రి అంతా ఆయనేమో సింహాల మధ్య హ్యాపీగా నిద్రపోతున్నాడు ఆయన. హల్లెలూయా. పొద్దున్నే వచ్చేటప్పటికి అది ఆయన మళ్ళీ ప్రేయర్ టైంలో మళ్ళీ మోకాలు వేసాడు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. చుట్టూ సింహాలు ఉన్నాయి, గుహ పైనుండి చూచి ఏడుస్తూనే బతికే ఉన్నవాడు దానియేలు. ఓ జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన వాడే వండర్ఫుల్ గాడ్. యూసే వాడే వండర్ఫుల్ గాడ్. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా. నిత్యం నువ్వు సేవిస్తున్న నీ దేవుడు ఎంత అద్భుతంగా నిన్ను రక్షించాడయ్యా, ఎంత అద్భుతంగా. నిత్యము సేవించడం అంటే నిత్యం మోకాళ్ళేసి, ఆ మోకాళ్ళు తొట్టి పడకుండా నిత్యం మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. నిత్యం అలాగే సేవిస్తున్నాడు. నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడిని రక్షిస్తాడండి ఖచ్చితంగా. అయితే మన మోకాళ్ళు ఎప్పుడు తొట్టి పడిపోకూడదు, ఎప్పుడు నీరవ్వకూడదు, ఎప్పుడు సడలిపోకూడదు ఈ మోకాళ్ళు. ఈ మోకాళ్ళను దృఢపరచుకోండి క్రైస్తవుల, ఈ మోకాళ్ళు దృఢపరచుకోండి ప్రియ దేవుని భక్తులారా. హల్లెలూయా. మీ మోకాళ్ళు దృఢపరచుకోండి. సన్నగిలిపోయినాయేమో, నీరైపోయిందేమో మీ మోకాళ్ళు, మీ మోకాళ్ళు తొట్టుబడిపోయినాయేమో, అలాంటి మోకాళ్ళను దృఢపరచండి. ఆమేన్ చెప్దాం. అలాంటి మోకాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఎంత తొక్కేద్దాం అనుకున్నా, లేపేద్దాం అనుకున్నా లేచిపోయారు ఫ్యామిలీస్తో. ఈయన మాత్రం అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన మోకాళ్ళు ఎలా ఉండబట్టి ఈరోజు మన మోకాళ్ళు కూడా ఏం చేయాలి? చేతులు ఎత్తి మనం అడుగుదాం, మా మోకాళ్ళను దృఢపరచండి అయ్యా, మా మోకాళ్ళను దృఢపరచండి అయ్యా. నీరు గారిపోయినాయ్యా మా మోకాళ్ళు, సన్నగిల్లిపోయినాయ్యా, తొట్టిల్లిపోయినాయ్యా మా మోకాళ్ళు, మా మోకాళ్ళను దృఢపరచండి అయ్యా. మరలా ప్రార్థనా జీవితాన్ని గంటల తరబడి మోకాళ్ళు వేసి మీ సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. చప్పట్లు కొట్టి ప్రభుని కనబడదాం. ప్రైజ్ అలా. మోకాళ్ళు దృఢపరిస్తే ఇంకెలా ఉంటుందో పరిస్థితి, ఇంకో రెండు మాటలు నన్ను చెప్పనివ్వండి దయచేసి. మోకాళ్ళు దృఢపరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 54 కానుండి చూద్దాం. 54 55 అదండి లెక్క. సొలొమోను ఇలాగు ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేయుటకు ముగించి, చూడండి, అప్పటి వరకు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం మీదట మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజం అంతటిని దీవించెను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరేం చేస్తారు మీ ఇంట్లో? లేవటమే డిస్టర్బ్డ్ మైండ్తో లెగుస్తారు. మోకాళ్ళు వేసి అలవాటు పోయింది, ఇక లేవటం నీ దినం చెయ్య, నీ పాడెత్తా. ఎందుకు వస్తున్నాయి దీవెన, ఎందుకు రావట్లేదు అంటే మోకాళ్ళు వేయట్లేదు. నేనంట నేను మోకాళ్ళు వేసాడు, ప్రార్థించాడు లేచి తన ప్రజలను ఏం చేస్తున్నాడు,
దీవిస్తున్న అది దీవెనైంది. నేనంటున్నాను మీరు ప్రతిరోజు ఉదయం లేచి మీ కుటుంబంలో మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన నుండి లేచి పురుషులారా మీ భార్యలను దీవించండి, మీ పిల్లలను దీవించండి. ప్రైజ్ ద లార్డ్. అది వాళ్ళకి దీవెనైంది. స్త్రీలారా మీరు కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి లేచి లేచి వాళ్ళని మనసారా దీవించండి, మీ పిల్లలను దీవించండి, మీ భర్తలను దీవించండి. అది వాళ్ళకి ఆశీర్వాదం అయింది ఆ రోజంతా. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను సమాజం అంతటికి ఆశీర్వాదం అయితే మనం కనీసం మన ఫ్యామిలీకి ఆశీర్వాదం ఇవ్వాలి కదండి, మన కుటుంబానికి మనం ఆశీర్వాదం ఇవ్వాలి కదండి. ఇలా జరగాలంటే నిజంగా మీరు పలికే, మీరు అంటున్నారు నేను ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం అయిద్దా, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి మోకాళ్ళ మీద నుండి లేచి వాళ్ళని దీవించండి. దీవెన అవ్వకపోతే బైబిల్ లేస్తాను నేను. హల్లెలూయా. అది గ్యారంటీ దీవెన అయితే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను అలా చేస్తున్నాడు అండి సమాజం అంతటి. ఒక్క సాల్మన్ సమాజానికి ఆశీర్వాదం అయితే మీరు మీ కనీసం మీ ఫ్యామిలీకి ఆశీర్వాదంగా ఉండలేరా? మూడో మాట చెప్తాను చూడండి. అపొస్తలుల కార్యం 9:40 ఇక్కడ కూడా ఇంకొక ఆయన మోకాళ్ళు వేశాడు. ఏం జరిగిందో చూద్దాం. పేతుడు అందరు బయట పంపించారు, పండ్ర బాబాని అందరు బయట పంపించేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఏంటండి శవం వైపు తిరిగి తబిత లెమ్ము అనగా ఆమె కన్నులు తెరిచి లేచి కూర్చుందండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ మాట మీకు ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే ఇక్కడ మీ అందరికీ తెలిసిన సందర్భం, తబిత అనే ఒక ఆమె ఉంది, సడన్ చచ్చిపోయింది. ఊరంతా పేతురు తిరిగి వెళ్ళారు, చచ్చిపోయిందయ్యా, మాకు ఇప్పుడు చొక్కాలు ఆమె గుర్తుపెట్టిందయ్యా, మాకు ఈ గౌన్లు ఆమె గుర్తుపెట్టిందయ్యా, ఈ ప్యాంట్ ఆమె గుర్తుపెట్టిందయ్యా, అయ్యా ఈ పంజాబీ డ్రెస్ ఆమె గుర్తుపెట్టి వీళ్ళందరూ వచ్చి ఊరు ఏడుస్తున్నారండి. అవి చూపిస్తూ ఇవి ఆమె గుర్తుపెట్టిందయ్యా, ఎంత మంచిదో అయ్యా, ఎంత మంచిదో అంటూ ఏడుస్తూ ఆమెను ఎలాగైనా బ్రతికించాలో ఆయన ఏడుస్తుంటే, సరే మీరు బయటికి వెళ్ళిపోండి అని లోనకి తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు? మోకాళ్ళేశాడు. మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఇప్పుడు ఆ శవం వైపు తిరిగి ఏమంటాడు చెప్పనా, లే అన్నాడు. అంతే, ఆమె ఏం చేసింది? లేచి కూర్చుంది, కన్నులు తెరిచింది, లేచి కూర్చుంది, శవమే లేచిపోయింది. ప్రైజ్ ద లార్డ్. మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి అయిపోయాయి అనిపించిందా మీ పరిస్థితులు? మునిగిపోయారా మీరు? మొత్తం సమాధి అయిపోయిందా పరిస్థితులు? అక్కడ మోకాళ్ళేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి నజరేయుడైన యేసు నామములో లే అనండి. అయిపోయే పరిస్థితులు ఎగుస్తాయి. అంతే, అయిపోయే పరిస్థితులు ఎగుస్తాయి. ఎక్కడ ఆరిపోయారు అక్కడ మళ్ళీ సక్సెస్ అవుతారు. సక్సెస్ అవుతారు. ఎక్కడ అపజయం పాలేరో అక్కడ విజయ వీరులుగా వస్తారు బయటికి. హల్లెలూయా. కనుక చచ్చిపోయిన శవమే లెగిస్తే మోకాళ్ళు వేస్తే చచ్చిపోయాన్న మీ పరిస్థితులు లేవండి. కనుక ఏమో వాళ్ళు తొట్టిల్లిపోయిన మోకాళ్ళు దృఢపరచబడాలి. చెప్పాలి, తొట్టిల్లిని మోకాళ్ళు ఏమవ్వాలి? నీళ్లు గారిపోయిన మోకాళ్ళు ఏమవ్వాలి? అలా తొట్టిల్లిపోవడం వల్ల, నీళ్లు గారిపోవడం వల్ల ఏమైంది? దుర్వార్త వినాల్సిన పరిస్థితి, గుండెలు అవిసిపోతున్నాయి, అమ్మో భయం భయం, నిట్టూర్పులు రాల్సిన పరిస్థితి. ఎందుకండి అంత అవసరమో మనకి క్రిస్టియన్ ఫ్యామిలీస్లో? వద్దు, అలా వద్దు. అయితే ఎందుకు అలా అయిందంటే మోకాళ్ళు సడలిపోయినాయి, మోకాళ్ళు తత్తరిల్లిపోయినాయి. మోకాళ్ళు వేయబుద్ధిగా అట్లా, ప్రార్థన చేయబుద్ధిగా అట్లా, అందుకే నీరైపోయింది మోకాళ్ళు. ఆ మోకాళ్ళు మళ్ళీ దృఢపరచండి. ఇప్పుడు ఎవరు మోకాళ్ళు ఎవరు దృఢపరచాలి? నా మోకాళ్ళు నేను దృఢపరుచుకుంటాను. అదే ఈరోజు మూలవాక్యం, సడలిన మోకాళ్ళను దృఢపరచండి. చెప్పండి చెప్పండి, ఏమవ్వాలి? ఈ సడలిన మోకాళ్ళు, తొట్టిల్లిపోయిన ఈ మోకాళ్ళను దృఢపరచండి. ఆమేన్. ఒక్క మాట అపొస్తలుల కార్యంలోనే చూద్దాం ఒక్కసారి, మళ్ళీ మీరు అలసిపోతారు ఇంకో చోట తీసుకెళ్తే. అపొస్తలుల కార్యం 7:60 అరవై వచ్చిన ఒకసారి చూడండి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుము అని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చూడండి 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 చూడండి, స్టీఫెన్ ఫస్ట్ సంఘంలో హతసాక్షిగా చచ్చిపోయినాడు ఈయనేనండి, స్టీఫెన్. ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు బజార్లో నిలబడి, ప్రజలారా వినండి వినండి వినండి, సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తుంటే గుర్రాల మీద వస్తూ 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 చూశాడు సౌలు.
ఏంటంటే మనోళ్ళగా ఉన్నాడు, అరే స్టీఫెన్ అన్నాడు, హే సౌల్ బాగున్నావా, ఏంట్రా నువ్వు ఇక్కడ సెంటర్లో, యేసయ్య సువార్త ప్రకటిస్తున్నాను అన్నాడు. అరే అదేంట్రా ఆ పుస్తకం పట్టుకున్నావు ఏంట్రా, నల్ల పుస్తకం, ఆ బైబిల్ ఎందుకురా నీకు, ఆ సువార్త ఏంట్రా బాబు, అరే నువ్వు ఇక్కడ ఉంటావురా, గుర్రెక్కో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానరా, నేను గవర్నమెంట్ జాబ్ ఇస్తారా, ఏ వద్దది వాళ్ళు ఏమంటే వాళ్ళు అంతేస్తారా, వాళ్ళు ఇవ్వటం కాదయ్యా, ఆ ప్రకటించడమే నాకు ప్రభు పెట్టిన బాధ్యత అయ్యా, ఆ సువార్త ప్రకటించుకొని నేను ఉండలేను, యేసయ్య కోసం నేను ప్రకటిస్తూ ఉన్నాను. అరే అసలు నా జాబ్ ఏంటి చెప్పనా, ఇలా సువార్త యేసయ్యను గురించి ప్రకటించేవాడు ఎవడుంటే వాడిని చంపేయటం అదేరా, గుర్రాలతో తన్నిచ్చి చంపేయాలి, ఏనుగులతో తొక్కిచ్చి చంపేయాలి, కత్తి దూసి వాళ్ళని చంపే, అదేరా నా జాబు, ఇప్పుడు నువ్వు చేసినందుకు నా జాబ్ ఏంటంటే నిన్ను చంపాలరా నా చేతులతో, ఏంట్రా ఫ్రెండ్ అరే చిన్నప్పుడు నువ్వు కలిసి చదువుకున్నావు, ఇప్పుడు నువ్వు ఈ సువార్త పడిసి నేను చంపకుండా ఉండలేనురా, చావాలరా నువ్వు చచ్చిపోవాలరా, అరే నువ్వు చచ్చిపోయే వరకు ప్రకటించి చచ్చిపోతాను చంపేయరా, నీ చేతుల్లో చచ్చిపోయేకంటే ఇంకేముందిరా అన్నాడు. ఎంత బతుకులాడుతున్నావు ఒప్పుకోవట్లేదు, అప్పుడు ఏం జరిగిందో చెప్పనా, ఇక బతువులాడి బతువులాడి ఈ కోపం వచ్చింది, సౌలు అంటే మామూలుడు కాదు, మామూలు రోషం కాదు, భయంకరమైన కోపం వచ్చింది, కోపం వచ్చేసి కట్టండ్రా వాడిని నా గుర్రానికి అన్నాడు, గుర్రానికి కట్టేశారు. ఇక యెరూషలేము వీధుల్లో తిప్పి తిప్పి తిప్పుతుంటే పైనుండి కింద వరకు చర్మాలన్నీ తోళ్ళన్నీ ఊడిపోయినాయండి, తోళ్ళు ఊడిపోయి రక్తం గారిపోతుంది దారల దారలుగా. ఇక మనిషి చచ్చిపోయామనుకొని సిటీ సెంటర్లో తీసుకొచ్చి సెంటర్లో తీనరా తాడు తీరిన తాడు తీశారు, పైనుండి కిందకి రక్తాలు కారుతున్నాయి, అలా కారుతున్న సమయంలో కొట్టండ్ర రాళ్ళతో వాడు ఇంకా బతికే ఉన్నాడు అన్నారు. కసి అన్నమాట, నేను చెప్తే వినలేదు వీడని, రాళ్ళతో కొట్టారు, తలకాయ పగిలిపోయిందండి, ఒళ్ళంతా చెత్త కొట్టేశారండి, రాళ్ళతో కొట్టేశారు. చచ్చిపోయే పరిస్థితుల్లో కొర ప్రాణం ఇంత ఉంది, కొంచెం ప్రాణం మొకాళ్ళు వేశాడండి, ఎంత ప్రాణం ఉంది, కొంచెం ప్రాణమే ఉంది, చచ్చిపోతున్నాడు ఇంకా. ఆ చచ్చిపోయే సమయంలో మొకాళ్ళు వేశాడండి, మొకాళ్ళు వేసి అంతకు ముందు అంటాడు, అదిగో ఆకాశం తెరవబట్టం నేను చూస్తున్నాను, అదిగో దేవుడు తండ్రి కుడి పార్శ్వమున ఉండడం నేను చూస్తున్నాను, అదిగో రమ్మంటున్నాడు నన్ను రమ్మంటున్నాడు అంటూనే ఇప్పుడు మొకాళ్ళు వేసి ఏమంటాడు చెప్పనా, తండ్రి ఈ పాపం వాళ్ళ మీదకి రానియొద్దయ్యా, వాళ్ళ మీద మోపొద్దయ్యా, ఏంటంటే చూడండి వాడు ఎంత కాదన్న నా ఫ్రెండ్ అయ్యా, నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా, వాడి మీదకి పాపం రానియొద్దయ్యా. ఏం ప్రార్థన అండి బాబు, ఏం ప్రార్థన, ఆ మోకాళ్ళు దృఢపడి ఉన్నాయి కాబట్టి అతను అలా చేయగలుగుతున్నాడండి, లేకపోతే ఏమనాలి, చూడయ్యా ఒక్కసారి నా ఫ్రెండ్ అయ్యుండి కూడా కృతజ్ఞత లేని కుక్కయ్యాడు, నన్ను ఎలా చేశాడయ్యా, నన్ను చంపించేస్తున్నాడు అయ్యా దుర్మార్గుండి, ఈయన ఒక చూపు, ఆ మోకాళ్ళు దృఢంగా ఉన్నాయి కాబట్టి, ఆ మోకాళ్ళు దృఢంగా సన్నగిల్లిపోలేదు, నీరైపోలేదు, తొట్టిల్లిపోలేదు, దృఢంగా ఉన్నాయి కాబట్టి మోకాళ్ళు వేసి అతను చేస్తున్న ప్రార్థన, ఈ నేరం వారి మీద మోపొద్దయ్యాడు, ఎత్త కదా నా ఫ్రెండ్ అయ్యా, వాడిని క్షమించయ్యా అయ్యా, వాడిని రక్షించయ్యా అని ప్రార్థన చేస్తే అతడు చేసిన ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేసి ఈ దుర్మార్గుని మార్చేశాడండి. నిజమండి, వాడు ఆ దుర్మార్గుడు మారి అంటాడు, పూర్వం నేను దోషకుడును హింసకుడును హానికరుణ్ణి భయంకరుణ్ణి, అలాంటి నన్ను ఆయన మార్చేసుకున్నాడు, నాకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన నన్ను మార్చేశాడు, ఈరోజు మిక్కిన సాత్వికుడు అయిపోయాను. ప్రైజ్ ద లార్డ్. అంతటి దుర్మార్గుడు ఇంతటి సాత్వికుడు అయిపోవడానికి కారణం ఏదో చెప్పనా, ఎంత లేదన్న స్టీఫెన్ మోకాళ్ళేసి ఈ నేరం అతని మీద మోపొద్దయ్యా అని మోకాళ్ళేసి చేసిన ప్రార్థన ఫలితమేనండి. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, మిమ్మల్ని బాగా ఎవరైనా బాధ పెడుతున్నారా, మిమ్మల్ని ఎవరైనా బాగా హింస పెడుతున్నారా, మీ మోకాళ్ళు తుట్టిల్లిపోకుండా సన్నగిల్లిపోకుండా నీరైపోకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఈ ప్రార్థన మీరు కూడా చేస్తారు, మీ మోకాళ్ళు దృఢంగా ఉంటే ఈ ప్రార్థన మీరు కూడా చేస్తారు. ఏమని, అయ్యా వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టినా ఎంత హింస పెట్టినా వాళ్ళ మీదకి ఈ నేరం, చూడయ్యా ఒక చూపు అన్నారు, మీ మోకాళ్ళు నీరైపోయి ఉన్నాయి ఆల్రెడీ, మీ మోకాళ్ళు సడలిపోయినాయి తొట్టిల్లిపోయినాయి, అదికే ఆ ప్రార్థన వస్తుంది. అలా కాకుండా దృఢమైన మోకాళ్ళు, దృఢంగా మోకాళ్ళు ఉన్న వాళ్ళు చేసే ప్రార్థన, ఈ పాపం వాళ్ళ మీదకి ఆ ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడని వాడు దుర్మార్గుళ్ళు అంటోండి సాత్వికుడిగా మార్చేశాడు. మీ ప్రార్థన దేవుడు విని అలాంటి మార్పులు కలిగిస్తాడని దేవుడు. ఆమెన్ చెప్పాలి, ఆమెన్ చెప్పాలి, హల్లెలూయా. చేతులు రెండు పైకెత్తండి, తొట్టిల్లిపోయిన ఈ మోకాళ్ళను దృఢపరచండి యేసయ్య, అడగదాం దయచేసి, అందరూ అడగదాం, తొట్టిల్లిపోయిన ఈ మోకాళ్ళను దృఢపరచండి యేసయ్య, తొట్టిల్లిపోయిన ఈ మోకాళ్ళను దృఢపరచండి యేసయ్య, అడగండి,
ఒకనొక సమయంలో మోకాళ్ళు వేస్తే ఎన్ని గంటలైనా ప్రభువా నేను నీ సన్నిధిలో గడిపేదాన్ని గడిపేవాడినయ్యా, గంటలు కూడా నాకు నిమిషాల్లాగే ఉండేదయ్యా. ఇప్పుడు నేను ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేస్తే ప్రార్థన నడిపింపు రావట్లేదయ్యా, ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. అందుకే కష్టాలు నన్ను పలకరిస్తున్నాయి, అందుకే శ్రమలు, భయంకరమైన పరిస్థితులు, దుర్వార్తలు వినాల్సిన పరిస్థితి, ఈ శోధన, ఈ బాధలు, ఇవన్నీ రావడానికి గల కారణం నా మోకాళ్ళు చచ్చరిల్లిపోయినాయ్యా, నా మోకాళ్ళు నీరైపోయినాయ్యా. నా మోకాళ్ళను దృఢపరచండి అయ్యా, తొట్టిల్లిపోయిన మోకాళ్ళను దృఢపరచండి అయ్యా, తొట్టిల్లిన మోకాళ్ళను దృఢపరచండి అయ్యా. అయ్యా నా జీవితంలో ఇలాంటి ప్రార్థన చేయగలిగే శక్తిని నాకు దయచేయండి, నా మోకాళ్ళు దృఢపరచండి అయ్యా. దానియేలు మోకాళ్ళు దృఢంగా ఉన్నాయి కాబట్టి దానియేలును ఎంతమంది ఏం చేద్దామన్నా ఆ కుట్రలు వాళ్లే నశించిపోయారు, కానీ దానియేలును అంతకంతకు అభివృద్ధి పొందించాడు కదా. దానియేలు సింహాల గుహలో కూడా దేవుడు తప్పించాడు కదా. దానియేలును దేవుడు ఎంతగానో బ్లెస్ చేసి అంతకంతకు వర్ధల్ల చేశాడు కదా. అలాంటి దేవుడు మన దేవుడు. దేవుడు ఆయన సన్నిధిలో మన మోకాళ్ళు దృఢపరిస్తే ఇదిగో దానియేలు పక్షాన కార్యాలు చేసిన దేవుడు మన పక్షాన కూడా కార్యాలు చేస్తాడు. అడుగుదాం ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబ సభ్యులందరి కొరకు పొద్దున్నే లేచి చేతులెత్తి వారిని దీవిస్తే అది వారికి దీవెనగా మారాలంటే మీ మోకాళ్ళు దృఢపరచబడాలి. మోకాళ్ళు దృఢంగా ఉంటే మీరు చెప్పే దీవెన దీవెనగా అయింది. మీరు మోకాళ్ళేసి చేసిన ప్రార్థన, ఆ ప్రార్థించిన తర్వాత మీరు ఇచ్చే దీవెన వారికి దీవెనగా ఉంటుంది. అడగండి, సొలొమోను మోకాళ్ళేసి ప్రార్థిస్తే అది వారికి దీవెన అయింది, ప్రభువా నేను ప్రార్థిస్తాను. పేతురు మోకాళ్ళేసి ప్రార్థన చేసి చచ్చిన శవం వైపు చూస్తూ లే అంటే లేచిపోయింది. ఈ రోజున చచ్చిపోయిన పరిస్థితులన్నీ తిరిగి లేవబోతున్నాయి, నువ్వు పలికితే తిరిగి లేవబోతున్నాయి. అడగండి, నా మోకాళ్ళను దృఢపరచండి అయ్యా. చచ్చిన పరిస్థితుల్లో చాలా ఉన్నాయయ్యా కుటుంబంలో, అవి మళ్ళీ తిరిగి లేవాలయ్యా, లేపండి అయ్యా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.